హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఇవాళ వీడియోలో స్పెషల్ రెసిపీ కస్టర్డ్ కీర్. అదేనండి, కస్టర్డ్తో తయారు చేసుకునే సేమియా సగ్గుబియ్యం పాయసం. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది. కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకున్నా కూడా పాయసం గట్టిగా అయిపోకుండా కొంచెం పల్సగా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాము. అరకప్పు సబ్బియ్యం తీసుకుంటున్నాను. నేను కొంచెం లావుగా ఉన్న సబ్బియ్యం తీసుకుంటున్నాను. దీన్ని ఒక గంట పాటు నానపెట్టుకుందాము. ఎంత ఎక్కువ టైం నానపెట్టుకుంటే అంత తొందరగా మనం పాయసం ప్రిపేర్ చేసుకోవచ్చు. కాబట్టి మ్యాక్సిమం అరగంట నుంచి ఒక గంట వరకు నానపెట్టుకుందాము. నేను ఒక గంట పాటు నానపెట్టుకున్నాను. చూసారు కదా, ఇలా బ్రష్ చేస్తే సాఫ్ట్గా అయిపోతుంది. పాయసం ప్రిపేర్ చేసుకుందాము. బాండెలు పెట్టుకొని ఒక స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకుందాము. ఇందులో జీడిపప్పు, క్రష్ చేసి పెట్టుకున్న బాదం పప్పు, కొన్ని ద్రాక్ష కూడా యాడ్ చేసుకుందాము. ఎండు ద్రాక్ష. వీటిల్ని కొంచెం మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వేరే బౌల్లోకి సెపరేట్ చేసుకుందాము. ఇందులో నెయ్యి సరిపోకపోతే ఇంకొక హాఫ్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకొని అరకప్పు వరకు సేమియా యాడ్ చేసుకుందాము. సేమియాను కూడా మంచి కలర్ వచ్చేంత వరకు గ్యాస్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. అరకప్పు సగ్గుబియ్యం తీసుకున్నాము, అరకప్పు సేమియా తీసుకున్నాను. సేమియా ఫ్రై అయిన తర్వాత వేరే బౌల్లోకి సెపరేట్ చేసుకొని ఇందులో 2 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకుందాము. హాఫ్ కప్పు సేమియా, హాఫ్ కప్ సబ్బియ్యం తీసుకున్నాను కదా, టోటల్గా 1 కప్ తీసుకున్నాను. అందుకని 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో ముందుగా నానపెట్టి పెట్టుకున్న సబ్బియ్యం కూడా యాడ్ చేసుకుందాము. ఇవి కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం బాయిల్ చేసుకునేటప్పుడు మనకి జిగురులాగా ఉంటుంది కదా, దానివల్ల అడుగు అంటిపోకుండా ఉండాలంటే మనం కలుపుకుంటూ ఉంటే అడుగంటకుండా ఉంటుంది. ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా కూడా యాడ్ చేసుకుందాము. ఇవి రెండు బాగా ఉడికేంత వరకు కలుపుకోవాలి. సేమియా, సగ్గుబియ్యం బాగా ఉడికిపోయాయి. ఒకసారి చెక్ చేసి చూసుకుందాము. ఇలా ప్రెస్ చేసినప్పుడు అది కొంచెం లైట్గా కట్ అయితే మనకి సరిపోతుంది. మరీ పేస్ట్ లాగా ఉడికించుకోకూడదు. ఇందులో మిల్క్ యాడ్ చేసుకుందాము. నేను 1 కప్పు సేమియా సబ్బియ్యం తీసుకున్నాను కదా, వాటికి 4 కప్పుల వరకు కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకుంటున్నాను. మీరు వేడి పాలైనా యాడ్ చేసుకోవచ్చు. ఇది బాగా కలుపుకున్న తర్వాత పాలలో ఇవి కొంచెం ఉడికేంత వరకు 5 నుంచి 6 నిమిషాల వరకు ఉడికించుకుందాము. ఇప్పుడు 1 కప్పు వరకు షుగర్ కూడా యాడ్ చేసుకుందాము. 1 కప్పు షుగర్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. మీకు ఇంకొంచెం స్వీట్ కావాలంటే 2 నుంచి 3 స్పూన్ల వరకు ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు. షుగర్ మెల్ట్ అయిన తర్వాత మనకి ఇంకొంచెం పల్చగా అవుతుంది కదా, ఇందులో ఇలాచీ పౌడర్ కూడా 1 స్పూన్ వరకు యాడ్ చేసుకుందాము. 1 స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నాను. దీన్ని వాటర్తో కానీ లేదా చల్లని పాలతో కానీ కొంచెం లిక్విడ్గా మిక్స్ చేసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి 1 స్పూన్ మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను. సేమియా సగ్గుబియ్యం పాలతో బాగా ఉడికించుకున్న తర్వాత షుగర్ కూడా మెల్ట్ అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకునే 2-3 నిమిషాల ముందు మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిశ్రమం కూడా ఇందులో యాడ్ చేసుకుందాము. 1-2 నిమిషాల పాటు మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుందాము. జనరల్గా మనం 1 కప్పుకి 3 కప్పుల పాలు యాడ్ చేసుకుంటాము. నేను కస్టర్డ్ యాడ్ చేస్తున్నాను కాబట్టి 4 కప్పుల వరకు మిల్క్ యాడ్ చేసుకున్నాను. పల్సగానే ఉంటుంది, థిక్గా కూడా అయిపోదు. మనం కస్టర్డ్ పౌడర్ కూడా 1 స్పూన్ మాత్రమే యాడ్ చేసుకున్నాం కదా. ఇది సర్వింగ్ ప్లేట్లో తీసుకొని డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిషింగ్ చేసుకుందాము. మనం ఇందులో కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది కొంచెం డిఫరెంట్గా చాలా బాగుంటుంది. అమ్మవారికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, చాలా ఇష్టంగా తింటారు పిల్లలైతే. మిల్క్ ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు కొంచెం ఇలా ట్రై చేసి చూడండి. కస్టర్డ్ స్మెల్ తోటి చాలా డిఫరెంట్గా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి రిలేటివ్స్ తోటి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అమ్మ చేతి మధురం ఛానల్ని. థ్యాంక్ యూ.